టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. ఇది సినిమా ప్రేక్షకులందరికీ తెలిసిన సత్యం. ఇప్పటికే బడాబడా హీరోలు కూడా ఆయన సినిమాల్లో నటించి ఆ తర్వాత ఘోర పరాభవాలని ఎదుర్కొన్నారు. రాజమౌళి సినిమా బంపర్ హిట్ అవుతుంటే ఆ నెక్స్ట్ సినిమాలన్నీ అటర్ ఫ్లాప్ అవుతున్న తీరు చాలామందే చవిచూశారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు, రామ్ చరణ్ నుంచి అందరి హీరోలు ఇలాంటి అనుభవాలనే చవిచూసిన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే పరంపర క్రికెట్ కూడా తాకిందా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. రాజమౌళితో కలిసి నటించిన ఎవరికైనా ఆ తర్వాత ఘోర పరాభవం తప్పదన్న వ్యవహారం తాజాగా డేవిడ్ వార్నర్ విషయంలోనూ రుజువవుతున్నట్టుగా కనిపిస్తుంది. రాజమౌళి రూపొందించిన ఒక యాడ్ ఫిల్మ్లో డేవిడ్ వార్నర్ నటించాడు. అదే యాడ్ ఫిల్మ్లో రాజమౌళి కూడా కనిపించారు. క్రెడ్ యాప్ కోసం రూపొందించిన యాడ్ ఫిల్మ్లో ఇద్దరూ కలిసి నటించగా ఇప్పుడు డేవిడ్ వార్నర్ ఏకంగా ఐపీఎల్ నెక్స్ట్ సీజన్కి యాక్షన్లో అమ్ముడు పోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయాడు. ఇదొక ఆశ్చర్యకరమైన వ్యవహారం. డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ ఆటగాడిని ఐపీఎల్లో హయ్యెస్ట్ రన్ చేసినటువంటి లిస్టులో ఉన్న ప్లేయర్ను కూడా ఫ్రాంచైజీలు పక్కన పెట్టేసిన విషయం పెద్ద సంచలనంగా మారింది. క్రికెట్ వర్గాల్లో ఇదొక ఆసక్తికర చర్చకు అవకాశం ఇచ్చింది. అయితే దీనంతటికీ అసలు కారణం రాజమౌళియేనన్న చర్చ కూడా మొదలైంది. రాజమౌళి ఎఫెక్ట్తోనే డేవిడ్ వార్నర్ ఏకంగా ఐపీఎల్ నుంచే ఘోర పరాభవాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితికి వచ్చాడన్నట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే ఇప్పటికీ కూడా డేవిడ్ వార్నర్కు ఒక చిన్న అవకాశం మిగులుందన్న చర్చ కూడా కనిపిస్తుంది. ఇప్పటికే వివిధ జట్లు తీసుకున్నటువంటి ఆటగాళ్లలో ఎవరైనా గాయాలు పాలైతే వాళ్ల స్థానంలో అమ్ముడు పోని ఆటగాళ్లలో, అందులో డేవిడ్ వార్నర్ కూడా ఉన్నారు కాబట్టి డేవిడ్ వార్నర్ను కూడా ఆయా ఫ్రాంచైజీలు చివరి నిమిషంలోనైనా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డేవిడ్ వార్నర్కి మళ్ళీ ఛాన్స్ వస్తుందా, లేదంటే రాజమౌళి ఎఫెక్ట్తో ఆయన ఐపీఎల్ 18th సీజన్కి పూర్తిగా దూరం కావాల్సిందేనా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. చూద్దాం మరి ఏమవుతుందో డేవిడ్ వార్నర్ విషయంలో.